ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి మరో లేఖ రాశారు. అందులో సంచలన విషయాలు తెలియజేశారు. కేజ్రీవాల్ తో జరిపిన 703 వాట్సాప్ చాట్లలో ఒకటి టీజర్ గా వదులుతున్నానన్నాడు సుఖేష్. వచ్చే సోమవారం సిబిఐ ఈడీకి మొదటి చాట్ ను ఇస్తానని లేఖలో తెలిపాడు. తాను మొదట విడుదల చేస్తున్న చాట్లో తనకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడికి మధ్య జరిగిన సంభాషణ ఉంటుందన్నారు. 15 కోట్లను బీఆర్ఎస్ కార్యాలయానికి చేరవేయాలని మీరు నాకు సూచించారని లేఖలో తెలిపారు సుఖేష్. సత్యేంద్ర జైన్ ద్వారా బీఆర్ఎస్ నాయకుడికి డబ్బులు ఇచ్చానన్నారు సుఖేష్. బీఆర్ఎస్ కార్యాలయం లోపల పార్క్ చేసిన ఫ్రంట్ విండ్షీల్డ్ పై ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న బ్లాక్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్లో నగదు ఇచ్చానన్నారు. కార్ నెంబర్ 6060 అని తెలిపారు. తీసుకున్న వ్యక్తి అరుణ్ పిళ్ళయ్య అని లేఖలో తెలిపారు సుఖేష్ చంద్రశేఖర్. Yet another letter, and the letter goes on to show how, on the instructions of Arvind Kejriwal and Satyendra Jain, money was delivered to TRS party office. The chats that is being talked about in the letter will go on to show that how token of acceptance was given by a certain prominent TRS leader who is under the investigation for the liquor gate. The amount delivered was 15 crores under the code word ghee. Apart from that, the chats are being also submitted to the relevant agencies for their consideration and necessary actions, and the chats will be amongst us very soon. In the next letter, Sukesh Chandrasekhar will provide the screenshots of all the chats available with him. To start with, the today's letter talks about that it is a teaser to the chat number 1 out of 703 available with Sukesh Chandrasekhar, and the chats will be released in due course and in due time to everyone. The letter further goes on to show how Aam Aadmi Party and TRS Party are in connivance with each other, and how they have worked together in exchanging monies, and how Sukesh Chandrasekhar has played a prominent role in getting this money delivered to TRS Party's office. It also goes on to talk about how money was handed over on the instruction of TRS Party prominent leader to Arun Pillai in the car Range Rover 6060 with a sticker on the windshield. All these details are totally given in today's letter, and further the chats which are being talked about in the letter will be circulated once the same are handed over to the agency. Details telusukundam. Ashok Mantu join avutunnaru. Ashok, Sukesh Chandrasekhar rasina ee letter lo vivaralu enti? Kotla money laundering case lo ninditulga unna Sukesh Chandra రెండోసారి కేజ్రీవాల్ కు లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధానంగా కేజ్రీవాల్ పైనే ఆరోపణలు చేశారు. ముఖ్యంగా గతంలో లేఖ రాశారు. ఆ సందర్భంగా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు, త్వరలో మీకు సినిమా చూపిస్తాను, 703 పేజీల మన మధ్యలో జరిగిన ఏదైతే చాటింగ్ సంబంధించిన స్క్రీన్ షాట్లు మొత్తం విడుదల చేస్తానని ఆయన గతంలో ఏదైతే లేఖలో ప్రస్తావించారు. అదేవిధంగా ఈ రోజు ఆయన మరో లేఖ విడుదల చేశారు, 2 పేజీల లేఖ. ఆ 2 పేజీల లేఖ ఆయన అడ్వకేట్ అనంత్ మాలిక్ మీడియాకు గానీ మిగతా ఏజెన్సీలకు విడుదల చేశారు. ఇందులో కీలకంగా సుఖేష్ చంద్ర కొన్ని కీలకంగా ప్రస్తావించారు. సో ఏదైతే స్క్రీన్ షాట్లు నా దగ్గర ఉన్నాయో, 703 పేజీల లేఖ ఉన్నాయి నా దగ్గర, అది ఆమ్ ఆద్మీ పార్టీ టీఆర్ఎస్ నాయకుల మధ్య జరిగిన కన్వర్జేషన్ ఉన్నాయి, వాటిని త్వరలో విడుదల చేస్తాను. వచ్చే వారం సోమవారం కేంద్ర ఏజెన్సీలు సిబిఐ ఈడీలకు ఇస్తారు, దాని తర్వాత మీడియాకు విడుదల చేస్తానంటూ లేఖలో ప్రస్తావించారు. ఇది కేవలం టీజర్ మాత్రమే, రాబోయే కాలంలో మీకు సినిమా చూపిస్తానంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు. సో నా మొదటి లేఖలో ఏదైతే రేపు సోమవారం రోజు విడుదల చేయబోయే కొన్ని స్క్రీన్ షాట్లలో ఏదైతే టీఆర్ఎస్ నాయకుడు నాకు మధ్య జరిగిన చాటింగ్ వివరాలను విడుదల చేస్తాను, 15 కోట్లను టీఆర్ఎస్ కార్యాలయంలో ఇవ్వాలని మీరు నాకు సూచించారు. సో అందులో భాగంగానే సత్యేంద్ర జైన్ ద్వారా టీఆర్ఎస్ నాయకుడికి డబ్బులు ఇచ్చాను, మొత్తం 75 కోట్లు ఇచ్చాను, 5x15 మొత్తం 5 సార్లు ఘీ అనే ఒక షార్ట్ కట్ పేరుతో ఒక చాటింగ్ జరిగింది. సో దాని ద్వారానే ఏదైతే టీఆర్ఎస్ కార్యాలయం ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యాలయం ఉందో హైదరాబాద్ లో, అక్కడ పార్కింగ్ దగ్గర ఏదైతే ఫ్రంట్ విండ్షీల్డ్ పై ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న బ్లాక్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ 6060 కార్లో ఈ నగదు ఇచ్చాను. సో గతంలో లేఖలో ఆయన మాత్రం ఏపీ అనే వ్యక్తికి ప్రస్తావించారు, కానీ ఈసారి మాత్రం ఏపీ అంటే అరుణ్ రామచంద్ర పిల్లయ్యకి ఇచ్చానంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు. సో టీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో లాభాలు ఉన్నాయి, ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఆమ్ ఆద్మీ పార్టీ టీఆర్ఎస్ నాయకులతో చేతులు కలిపి ఆర్థికంగా లాభం పొందింది. సో చాలా సుదీర్ఘంగా లేఖలో ప్రస్తావించారు. అదేవిధంగా అవసరమైతే నార్కో టెస్ట్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాను, ఎంతవరకైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను, నేను చెప్పేది ప్రతి ఒక్కటి నిజము, ఇందులో ఎలాంటి అబద్ధం లేదు, గతంలో కూడా దాదాపు 17 సార్లు
కేజ్రీవాల్ పైన ఆయన ఆరోపణలు చేశారు. సో దీనిపైన ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కూడా అతను గతంలో లేఖ రాశారు. దీనిపైన ఇప్పటికే ఎంక్వైరీ నడుస్తా ఉంది. సో కానీ ఆయన ఆరోపణలు అసత్యం అంటూ అటు కేజ్రీవాల్ అయితే ఎప్పటికప్పుడు కొట్టుపారేస్తున్నారు. కానీ 2015 నుంచి 2023 వరకు ప్రతిదీ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర అతను అత్యంత సన్నిహితుడు, కేజ్రీవాల్ అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. సో ఆ సందర్భంగా ఇద్దరు మధ్య జరిగిన సంభాషణలు కానీ ఫోన్ చాటింగ్లు, టెలిగ్రామ్ చాటింగ్స్, ఇతర ఏదైతే సోషల్ ప్లాట్ఫామ్ జరిగిన చాటింగ్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. వాటిని బహిర్గతం చేస్తాను త్వరలో. సో ఇది కేవలం ఓన్లీ టీజర్ మాత్రమే, రాబోయే కాలంలో సినిమా చూపిస్తాను. సో దీంట్లో ఎలాంటి దాపరికం లేదు, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటూ ఆయన సుధీర్ లేఖలో ప్రస్తావించారు. ఆమ్ ఆద్మీ పార్టీకో హటావు, కేజ్రీవాల్ కో భగావు, ఢిల్లీ ఔర్ దేశ్ కో, కేజ్రీవాల్ కో కట్టర్ అవినీతి పైన త్వరలో బయటికి విడుదల చేస్తాను టీజర్. సో మొత్తానికి అందరూ సత్యేంద్ర జైన్ తో పాటు మీరు కూడా తిహార్ జైలుకు రానికి, క్లబ్ లో జాయిన్ కావడానికి రెడీగా ఉండాలంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు. సో సోమవారం రోజు మాత్రం ఆయన స్క్రీన్ షాట్ లో ఏదైతే చాటింగ్ 703 పేజీల లేఖను విడుదల చేస్తాను, అది ఏజెన్సీలకు ఇస్తాను, దాని తర్వాత మీడియాకు విడుదల చేస్తానంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు. సో ఇది రెండో లేఖ. సో ఆయన చెప్పినట్లుగానే గతంలో లేఖ విడుదల చేస్తా అని చెప్పారు, ఆ విధంగానే ఈరోజు లేఖ విడుదల చేశారు. మరి సోమవారం రోజు ఆ 703 పేజీల లేఖ ఎన్నో ఈ స్క్రీన్ షాట్లు విడుదల చేస్తారా లేదా అని మాత్రం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికైతే 17 సార్లు కేజ్రీవాల్ పైన ఆరోపణలు చేశారు, 17 సార్లు ఆయన లేఖలు రాశారు, కేంద్ర ఏజెన్సీలకు రాశారు, మిగతా వివిధ మీడియా సంస్థలకు రాశారు. సో దీనిపైన కాబట్టి ఈయన ఇప్పుడు రాసే లేఖ వచ్చే ఏదైతే 703 పేజీల స్క్రీన్ షాట్లు విడుదల చేస్తారని చెప్పారో దానిపైన మాత్రం ఉత్కంఠ నెలకొంది. సో సోమవారం విడుదల చేస్తే మాత్రము అందులో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ నాయకుల మధ్య జరిగిన సంభాషణ కూడా ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉంటే అది ఎమ్మెల్సీ ఎవరిది, అది ఎమ్మెల్సీ అని ఒక కారు ఉంది, ఆ కారు లో ఇచ్చానని చెప్పారు. సో ఆ ఎమ్మెల్సీ కారు ఎవరిది, వీటన్నిటికీ క్వశ్చన్ మార్క్ ఇప్పుడైతే ఉంది. ఒకవేళ స్క్రీన్ షాట్ లో మాత్రం వీటన్నిటికీ విడుదల చేస్తే మాత్రం చాలా సెన్సేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత. కాబట్టి వీటిపైన కూడా ఒకవేళ స్క్రీన్ షాట్లు విడుదల చేస్తే మాత్రం ఇది ఒక పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే కేవలం ఒక టీజర్ మాత్రం త్వరలో విడుదల చేస్తారంటూ ఏదైతే సుఖేష్ చంద్ర శేఖర్ ఏదైతే లేఖ విడుదల చేశారు. సో మొత్తానికైతే దాని అతనికి సంబంధించిన అడ్వకేట్ కూడా కాస్త ప్రకృతం మీడియాకు వీడియో విడుదల చేశారు. సో సోమవారం రోజు మాత్రం టీజర్ విడుదల చేస్తాను, 703 పేజీల స్క్రీన్ షాట్స్ షాటింగ్ లు విడుదల చేస్తానంటూ సుఖేష్ చంద్ర లేఖ రాశారు. సౌజన్య. Right, Ashok, thank you.